హాయ్ నేను సతీష్. ఈ వారం 14వ వారం చివరకు వచ్చేసింది కనుక షో. మరి ఫైమ ఎలిమినేట్ అయిన తర్వాత మిగిలిన వారిలో ఎవరికి మీ ఓటు అని ఇప్పటికే మన ఛానల్లో కూడా ఒక పోల్ పెట్టడం జరిగింది. 14వ వారం సెమీఫైనల్ కనుక మీ ఓటు ఎవరికి అంటే ఇప్పటికి దాదాపు 50,000 మంది ఓటు వేస్తే అందులో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి. ఇందులో పాయింట్స్ కూడా చెబుతా నా అనలైజ్ ఏంటి అనేది. ఆ 50,000 మందిలో రేవంత్కి ఏమో 44% వేశారు, ఆదిరెడ్డికి ఏమో 17% వేశారు, రోహిత్కి ఏమో 15% వేయగా ఇనయాకి ఏమో 13%, కీర్తి లేదా శ్రీ సత్య కోసం 11% అయితే ఓట్లు వేశారు. అంటే ఇక్కడ శ్రీహాన్ ఎటు టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కనుక ఈ వారంలో ఓటింగ్లు అయితే ఉండడు. మరి ఈ వారం అయితే మరి ఎవరికి డేంజర్ ఉంది? 14వ వారం అంటే కీర్తి, శ్రీ సత్య వీళ్ళిద్దరికైతే డేంజర్ ఉంది. ఈ 50,000 ఓటింగ్లోనే కాదు, ఓవరాల్గా చూసుకుని ఎక్కడ చూసుకున్నా ఇదే మాదిరిగా ఉంది. అయితే మరి మిగిలిన వారిలో ఓటింగ్ కూడా పడిపోయింది. మిగిలిన వారిలో ఎవరు పొజిషన్ ఎట్టా ఉందంటే మిగిలిన వారిలో ఇనయ ఓటింగ్ కూడా పడిపోయింది. ఇక్కడ ఇప్పుడు మన ఛానల్లో చూస్తే కూడా ఏవిరు రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, తర్వాత అయితే ఫోర్త్ పొజిషన్లో ఆవిడ కనిపిస్తుంది. అట్లాగే పోను ఓవరాల్గా కూడా చూసుకున్నా డౌన్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా చెబుతా, రీజన్స్ కూడా చెబుతా, లాజిక్స్ కూడా చెబుతా. అయితే మీరు కూడా ఖచ్చితంగా మన ఛానల్లో కూడా ఓటు వేయండి, షేర్ కూడా చేయండి, అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాట చెబుతున్నాను, ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. ఎవరిది ఏ పొజిషన్ అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది చూస్తే ఓవరాల్గా చూసుకుంటే. ఎందుకంటే వారం వారం పొజిషన్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న రేవంత్ అయితే టాప్లో ఉంటాడు, కప్ ఎగరేసుకుపోతాడు, ట్రోఫీ ఆయన తన్నకపోతాడని క్లియర్గా అర్థమవుతుంది. సరే ఇక మిగిలిన వారిలో చూసుకుంటే సెకండ్ ప్లేస్కు చాలా టైట్ ఫైట్, చాలా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్లో చూసుకుంటే అన్నింటిలో కూడా ఆదిరెడ్డి, రోహిత్, ఇనయ వీళ్ళ ముగ్గురు మధ్య ప్రధానంగా ఫుల్ టైట్ ఫైట్ అయితే ఉంది. ఇంకా శ్రీహాన్ కూడా ఈ 14వ వారంలో నామినేషన్లకు రాలేదు కనుక టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కనుక ఆయన కూడా వచ్చుంటే ఈ ముగ్గురితో పాటు మరొక ఆయన తోడయ్యేవాడు. సో ఈ నలుగురు మధ్య మామూలు ఫైట్ అయితే కాదు. ఎవరిదే పొజిషన్ అనేది సెకండ్ పొజిషన్ అనే కాదు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, నెక్స్ట్ ఫిఫ్త్ ఎవరు, అట్లా తీవ్రమైన గందరగోళం, తీవ్రమైన అయోమయం అయితే నెలకొంటుంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆ నలుగురు మధ్య ఒక్కొక్క రకంగా ఒక్కొక్క లెక్క అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ రేవంత్దే అనేది అయితే క్లారిటీ వచ్చేసింది. కానీ తర్వాత ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు అంటే అంతు పట్టట్లా. సో అందుకనే నేను కూడా ఎందుకంటున్నా అంటే ఎర్లీగా వీడియో కూడా పెట్టింది, కూడా ఈ ప్రీ పోల్గానే పెట్టింది కూడా, ఎందుకంటే అక్కడ నామినేషన్స్ ఈ వారం ఎటు ఉండవు. సో మీరు ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే అంత పర్ఫెక్ట్గా క్లారిటీ అయితే వస్తుంది. కనుక మన పోల్ గత వారం చూసుకుంటే 120,000 వరకు ఓట్లు వేశారు. సో ఇప్పుడు ఈ వారం 14 వారం చూసుకుంటే 50,000 మంది వేశారు. కనీసం ఒక 200,000 వేస్తే ఓటింగ్ జరిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే 200,000 ఓటింగ్ చాలా పెద్దది కనుక ఈ ఇక్కడ 200,000 వేసే వాళ్ళు కూడా అక్కడ వేస్తారు కనుక అఫీషియల్లో ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఎవరిది ఏ పొజిషన్, టాప్ 5లో ఉండేది ఎవరు అనేది. సో అందుకోసం నేను మరీ చెబుతున్నా, షేర్ చేయండి. మీరు అన్ని గ్రూపుల్లో, మీరు సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్ని ఉంటే అన్నింటిలో కూడా చేయండి, ఓటైతే వేయించండి. అట్లాగే లింక్ కూడా ఈ వీడియో కింద పిన్ కామెంట్ సెక్షన్లో పిన్ కూడా చేస్తే ఖచ్చితంగా ఓటు వేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇది పదే పదే చెబుతుంది. కనీసం 2 లక్షలు అయ్యేటట్టే చూడండి, ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే అంత ఖచ్చితంగా తెలుస్తుంది. సో అందరి ఫ్యాన్స్, ఒకరు ఫ్యాన్స్ అనే కాకుండా ఇప్పుడు ఈ హౌస్లో ఉండే 7 కంటెస్టెంట్స్ తాలూకు ఫ్యాన్స్ అందరు కూడా ఓట్లు వేయండి, లింక్ షేర్ చేయండి, వేయించండి. అట్లాగే మరి ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తా. ఏం జరగబోద్ది హౌస్లో, ఎవరు పొజిషన్ ఏంటి, ఎట్లా ఉంది, ఓవరాల్ జర్నీకి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ వీడియోస్ కూడా పబ్లిష్ చేస్తా. దానికి సంబంధించి కూడా ఫస్ట్ టైం మనం చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం, పైన ఉండే బెల్ గుర్తు టచ్ చేయడం కూడా మర్చిపోకండి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ వారం శ్రీహాన్ తప్ప అందరూ డైరెక్ట్ నామినేషన్ కనుక ఐ థింక్ సండే నైట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది హౌస్లో. ఆదివారం జనరల్గా అయితే ఇప్పుడు ఆదివారం నామినేషన్స్ చూపుతారు కనుక. సో మరి అట్టాగే ఈ వారం ఫైమ్ అవుట్ అయిపోయిన వెంటనే, ఆదివారం ఫైమ్ అవుట్ అయిపోయిన వెంటనే తర్వాత ఏదైతే ఎపిసోడ్ ఫినిషింగ్ అయిపోయి ఎపిసోడ్ అయిపోయాక వెంటనే స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ 14 వారం డైరెక్ట్ నామినేషన్ అందరూ, మరి 1-to-1 ముఖాముఖి మాట్లాడుకున్నది అంత 13 వారం పంచాయతీలోనే అయిపోయాయి. నీవి అది తప్పులు, నీవి ఒప్పులు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేయలే అది చేయలే, ఆ కొట్లాట అయితే ముఖాముఖి లాస్ట్ వీక్ అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అయితే మరి ఈరోజు పెడతారేమో చూడాలి. ఒకవేళ పెడితే ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అయిపోవచ్చు, లేదు గతంలో అయితే ఆదివారం కూడా స్టార్ట్ చేశారు ఆ ఎపిసోడ్ అయిపోయిన, లేదంటే అనౌన్స్ చేసేవచ్చు బిగ్ బాస్, లేదంటే రెగ్యులర్ ప్రాసెస్లాగా సోమవారం నుంచే పెట్టచ్చు. పెట్టేటప్పుడు నామినేషన్ కోసం అని లెక్క గ్రౌండ్లోకి, అదే గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి నిల్చోబెట్టి అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు శ్రీహాన్ టికెట్ ఫైనల్ కనుక ఆయన ఓటింగ్లో లేడు, మిగిలిన అందరూ డైరెక్ట్ నామినేషన్ అని చెబుతాడు. సో అదే జరిగిన అవకాశం ఉంది. సో ఇది ఎనీవే ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి అయితే ఓటు వేస్తే మీ కంటెస్టెంట్ పొజిషన్ ఏంటి, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా, సిక్స్తా ఏంటి అనేది. అయితే ఎందుకు మళ్ళీ ఇంకోటి నేను చెబుతా, ఎందుకు ఈ గందరగోళం ఉంది, రేవంతే ఎందుకు ఫస్ట్ ఉంటున్నాడంటే
ఫస్ట్ నుంచి ఈ సీజన్లో ఏంటంటే టగ్ ఆఫ్ వార్ అన్నట్టు గట్టి పోటీ, టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్ లేకపోవడంతో రేవంత్కి అడ్వాంటేజ్ కూడా అయ్యింది. ఇప్పుడు ప్రతి సీజన్లో ఏమవుతుంది, గట్టి ఫైట్ ఇచ్చేవాళ్ళు ఇద్దరైతే ఉంటారు, నువ్వా నేనా నువ్వా నేను, ప్రతి దశలో ప్రతి టాస్క్లో ప్రతి సీన్లో టఫ్ ఫైట్ 1-2 అనేది జరిగేది. కానీ ఈ సీజన్లో ఏమవుతుంది, సేఫ్ ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు, ఫస్ట్ నుంచి అంత పోటీ ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయారు. దీనివల్ల ఏమైందంటే రేవంత్కి మైనస్ ఏదైనా ఉందంటే అతడు అగ్రెసివ్ దూకుడే, ఆ స్వభావమే అతనికి మైనస్ అయ్యింది ప్లస్ అయ్యింది. ఆ అగ్రెసివ్ దూకుడు ఓవర్ అగ్రెసివ్ అయినప్పుడల్లా మైనస్ అయ్యింది, అతనికే డ్యామేజ్ అయ్యింది. ఏంది ఇట్లా దూసుకుపోతాడు, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ డిఫరెంట్గా అంత స్పీడ్ ఎందుకు. నిన్న ఆయన కూడా చెప్పినట్టుగా నీ రిగ్రెట్స్ ఏంటంటే గేమే కదా, గేమ్లో మరి అంత ఓవర్ అగ్రెసివ్ అవసరమా నాకే అనిపించింది అని ఒక 4-5 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. గీతును నెట్టేసింది కానీ, ఆదిరెడ్డికి చేయికి తగిలింది కానీ, ఇట్లా ఎన్ఐని లాగేసింది కానీ, ఇలా కొన్ని కొన్ని సీన్స్ అయితే చెప్పాడు ఆయన. అవన్నీ కరెక్టే, ఇంకా ఆయనే ఒప్పుకున్నాడు, మనం కూడా చెప్పుకున్నాం రివ్యూలో అన్నింటిలో ఆ ఓవర్ అగ్రెసివ్ మైనస్ అని చెప్పి. సో అది కొంత అతని స్వభావమే అతనికి మైనస్ అయింది తప్ప అతనిని ఆడియన్స్లో ఓటింగ్లో డ్యామేజ్ కల్పించేంత టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్స్ అవి ఎలా మైనస్ పాయింట్లు హైలైట్ చేయాలనేది కంటెస్టెంట్స్ కానీ టఫ్ ఫైట్ ఆర్గ్యుమెంట్స్లో కానీ ఇటు అన్నింటిలో ఇచ్చేవాళ్ళు తక్కువయ్యారు, ఎవరు లేరు, తక్కువ ఏంటి అసలు ఎవరు లేరు. సో మళ్ళీ ఏమైంది, ఒకనొక టైంలో ఇనయ గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నా, కానీ ఇనయ తర్వాత వారు మళ్ళీ కిందకు జారిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇనయకి ఇప్పుడు ఏమారు రేవంత్లా వచ్చినట్టుగా సహజ సిద్ధంగా పాజిటివ్ ఓటింగ్ పెంచుకుంటుంది. ఫస్ట్ 3 వారాలు ఏమి లేదు, ఆ 3-4 ఓటింగ్ దగ్గర ఉండింది, మళ్ళీ ఒక 3 వారాలు మళ్ళీ జమ్మున వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇట్లా ఉడిదుడుకులతో ఆవిడ అక్కడ ఆటను బట్టి ఇక్కడ ఓటు మారిపోతూ ఉండేది. సో ప్రధానంగా ఏంటంటే ఇనయాని వేరే వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల, ఎగతాళి చేయడం వల్ల, ఎవరు ఫైమా ఒక వారం భుజాన్ ఎత్తుకుంది ఇనజ బాధ్యతలు, చీత్తు అని మూవ్ చేయడం, గట్టిగా టూ మచ్గా మాట్లాడడం, కామెంట్లు చేయడం ఇవన్నీ. శ్రీహాన్ శ్రీశచ్చు కొన్ని వారాలు పూర్తిగా దత్తత తీసుకున్నారు, నీకు ఓట్లు వేయించే బాధ్యత మాది అనలేక ఎగతాళి చేయడం, పోగు చేయడం ఇవన్నీ కూడా. అట్లాగే ఫైమా కోసం ఆదిరెడ్డి నిలదీసింది కదా, మీరు ఎందుకు అటాక్ చేయలేదు, సపోర్ట్ చేసినట్టు కదా, అటాక్ చేయలేదని సపోర్ట్ చేసినట్టు అని ఆయన పర్సనల్గా కామెంట్లు చేయడం, టూ మచ్గా ఆయన కూడా మాట్లాడడం, అక్కడ పెద్ద దెబ్బ పడింది ఆదిరెడ్డికి. అట్లాగే ఈయన ప్లస్ అయింది. ఇవన్నీ ఇట్టా ఇవన్నీ కలిపి ఆ మీద ఏంటంటే ఆడియన్స్లో సింపతి క్రియేట్ చేశాయి, అలా ఓటింగ్ బాగా పెరిగింది. లేదంటే సూర్య అవుట్ అయిపోయే టైంకి ఫుల్ నెగిటివ్ ఉండేది. తర్వాత వారానికి ఏమొచ్చింది, ఒకరి వంతు, వారానికి ఒకరి వంతు అన్నట్టుగా, ఒక వారం ఫైమా, ఒక వారం ఆదిరెడ్డి, ఒక 4 వారాలు శ్రీహాన్ శ్రీశచ్చ. ఇట్టా ఆవిడని కంప్లీట్గా టార్గెట్ చేయడం వల్ల ఒకరు వారంకి ఒకరు చేద్దామని లెక్క చేసి ఉండడంతో ఆమె గ్రాఫ్ పెరిగింది. అయ్యో ఎందుకు ఆమెను ఒక ఆమెను చేసి ఇంతమంది అటాక్ చేస్తున్నారో, ఇంతమంది మాట్లాడుతున్నారో, పాపులారిటీ ఆ సింపతి ఆడియన్స్లో పెరిగింది. సో వాళ్ళందరూ ఎప్పుడైతే ఆపేస్తారో అప్పటి నుంచి ఆమె గ్రాఫ్ కూడా ఆగిపోయింది. ఏరియాకి తగ్గినప్పటి నుంచి ఇంక రేవంత్కి కూడా ఆ ఒక వారం ఏదైతే పోటీ ఇచ్చిందో, ఒక దశలో ఫస్ట్ డే చూసుకుంటే ఆయనకంటే కొన్ని సైట్లో కొన్ని యూట్యూబ్ పోలీసులు గట్టి పోటీ వచ్చింది, టఫ్ ఫైట్ వచ్చింది, ఆమె డామినేషన్ కనిపించింది. కానీ తర్వాత ఈవిడ విషయంలో వాళ్ళు ఎట్టయితే ఎప్పుడైతే తగ్గిపోయారో ఇక రేవంత్కి పోటీ ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు. సో ఖచ్చితంగా ఆయన పోటీ, ఆయనతో పోటీ అనేది లేదన్నట్టుగా ఫస్ట్ ప్లేస్ కోసం అయితే ఎవరు ఉండరు ఆయనకి పోటీ ఇచ్చేది. మళ్ళీ ఈ 2 వారాల్లో ఓటింగ్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపేసినంత సీన్స్ కూడా హౌస్లో ఏమి ఉండవు. ఎందుకు ఉండవంటే పెద్ద టాస్క్లు, మామూలు టాస్క్లు ఉంటాయి తప్ప ఈ నామినేషన్లో ఉంటేనే ఆ ప్రాసెస్లోనే గొడవలు అవుతాయి. పాయింట్లు చెప్పేటప్పుడు ఆ పాయింట్లు బేస్ చేసుకుని వారమంతా కొనసాగుతుంది నెగిటివ్ వైబ్, నువ్వు అప్పుడు అట్టా చేసావు, నువ్వు ఇప్పుడు అట్టా చేయి, ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. సో వరస్ట్ బెస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ వారం నామినేషన్సే ఉండవు, ఈ 1-2 దబిడిదిబిడి బాధకుడేలే ఉండవు, సో ఇంకెక్కడ ఉంటాయి. సో అయితే ఇంకా ఇప్పటికే డిసైడ్ కూడా అయిపోయింది, మన పోల్లో కూడా 50,000 వేశారు, 2 లాక్స్ అయినా పడితే బెటర్. అందుకే నేను పదే పదే చెప్తాను, లింక్ అయితే షేర్ చేయండి, షేర్ చేస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ, మీరు మీకు అభిమానించే కంటెస్టెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎంత ఎక్కువ మందికి నచ్చాడు, ఎంత ఎందుకు ఎక్కువ మందికి నచ్చలేదని కూడా మీకు ఒక స్పష్టత, నాకు ఒక స్పష్టత వస్తుంది. కనుక లింక్ కూడా షేర్ చేస్తా, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే గత వారం 120,000 ఓటింగ్ జరిగేటప్పుడు ఫైమా అవుట్ అని ఫస్ట్ డే నుంచి కూడా తెలిసిపోయింది. సో ఈ వారం కూడా ఎవరిది ఏ పొజిషన్ అనేది కూడా ఆ చిక్కు 3 వేయాలంటే మీరు ఓట్లు వేయడంతో పాటు షేర్ చేయడంతో, లింక్ షేర్ చేయడంతో పాటు తెలుస్తుంది. అలాగే ఇంకోటి ఏంటి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేకపోతే సూపర్ సిక్సే. మరి సూపర్ సిక్సే అయితే సత్యకు లేదా కీర్తికి అయితే అవకాశం లేదు, ఎప్పుడు టాప్ 5లో అవకాశం లేదు వాళ్ళకి. సూపర్ సిక్స్ అయితే మాత్రం సత్య లేదా కీర్తికి అయితే అవకాశం ఉంటుంది, టాప్ 5లో అయితే మాత్రం ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ లేదు. ఈ వారం 14వ వారం డబుల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరు అవుటే. ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే అట్లా అనిపిస్తుంది, టాప్ 5 ఉంచాలనుకుంటే ఈ స్త్రీ సత్య కీర్తి ఇద్దరు కూడా ఈ 14వ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే అవుట్. లేదు సింగిల్ ఎలిమినేషన్ పెడదాం 14వ వారం కూడా సూపర్ సిక్సే ఉంచుదాం అనుకుంటే ఈ ఇద్దరిలో కీర్తి శ్రీ సత్యలో ఒకరైతే అవుట్ అవుతారు. మొత్తానికి ఈ ఎలిమినేషన్, ఈ వారం ఎలిమినేషన్కి సంబంధించి కూడా మళ్ళీ ఒక క్యూరియాసిటీ పెరిగే పరిస్థితి కనిపిస్తుంది.
ప్రస్తుతానికి ఓటింగ్ గట్టా ఉంది. ముందు ముందు మరి ఎవరైనా డౌన్ అవుతారా, రోహిత్ డౌన్ అవుతాడా, కీర్తి డౌన్ అయితే, లేకపోతే ఎనయా డౌన్ అవుతా, ఆదిరెడ్డి అవుతాడా, రేవంత్ అవుతాడా, ఎవరు అవుతాడని కూడా తగ్గినా తగ్గొచ్చు, పెరిగినా పెరగచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు అన్నింటిలో చూస్తే ఆదిరెడ్డి గట్టి ఫైట్ ఇస్తున్నాడు. ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ వెబ్సైట్స్ కంటే యూట్యూబ్ అండ్ డామినేషన్ కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ వీక్ రోహిత్ ఆదిరెడ్డికి ఓటింగ్లో గట్టి ఫైట్ ఇచ్చాడు ఈయన రోహిత్. ఏంటి ఆయనకి రోహిత్కి ప్లస్ అయిందంటే ఆయన బిహేవియర్, మెయిన్గా ఆ జెన్యున్ కానీ హానెస్ట్గా ఉండడం ఇవన్నీ కూడా. అలాగే ఇనయా నామినేషన్ లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కూడా కొన్ని ఓట్లు రోహిత్ కింద షేర్ చేశారు. వాళ్ళ మధ్య పాజిటివ్ వైపు ఫస్ట్ నుంచి ఉంది. లాస్ట్ ఈ 2 వీక్స్లో గొడవలు అయితే అయినాయి కానీ ఫస్ట్ నుంచి అయితే లేవు. అట్లాగే ఫైమాకి ఇనయ కూడా నెగిటివ్ వైపు ఫస్ట్లో గొడవలు బీభత్సంగా ఒకరినొకరు అనుకున్నది ఉంది. సో ఆవిడకి కూడా షేర్ చేయలే, ఆవిడ మీద కోపంతో మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. ఇనయ ఎంపీరైన రోహిత్కి ఇనయ కూడా పాజిటివ్ వైబ్ ఉంది కనుక ఈ 2 వీక్స్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చాయి కానీ ఫస్ట్ నుంచి పాజిటివ్ వైబ్ బ్రో బ్రో అని ఆ రిలేషన్ ఉండింది. అలాగే శ్రీహాన్ లేడు, ఆయన కూడా కొన్ని ఓట్లు అయితే రోహిత్కి షేర్ అయింది. అందుకే ఆదిరెడ్డిని కూడా డామినేట్ చేశాడు. మరి ఈసారి ఇనయ కూడా ఉంది. సో కనుక ఎవరు ఓట్లు వాళ్ళకే పడతాయి. ఈ లాస్ట్ దశలోకి వచ్చేసరికి షేరింగ్లే ఉండవు పర్టికులర్గా. మరి శ్రీహాన్ ఉన్నాడు కదా, ఆయన ఓట్లు ఎట్టా ఎఫెక్ట్ చూపబోతుందని మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. అయితే కీర్తి సత్యకు టాప్ 5లో ఒకరికే ఛాన్స్ ఉంటుంది. మరి సూపర్ 6 అయితే ఇద్దరిలో, ఎందుకంటే మరి ఈ వారం ఓటింగ్ జరిగేదాన్ని బట్టి కీర్తి సత్యలో ఎవరికైనా మిగతా వాళ్ళు ఎవరన్నా డౌన్ అయితే వీళ్ళ డామినేషన్ బాగా ఉంటే టాప్ 5లో కూడా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. సూపర్ 6 అయితే ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరు ఉంటారు. మరి లేదు అనుకుంటే ఒకరైతే అవుట్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎపిసోడ్లో కానీ హైలైట్స్ ఏంటంటే విన్నర్ ప్రైజ్ మనీ కూడా 50 లాక్స్ బిగ్ బాస్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. అట్లాగే ఒక 600 గజాల స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కూడా, సైట్ కూడా సువర్ణభూమి వాళ్ళు విన్నర్ ప్రైజ్ మనీ. ఎందుకంటే ఇప్పుడు విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు ఆల్రెడీ 38 కోసేశారు, మళ్ళీ ఒక సూట్ కేసు ఆఫర్ పెడతారు, అప్పుడు కూడా 10-15 ఎవరైనా తీసుకున్నారనుకోండి ఇంకా విన్నర్కి ఏమొచ్చేది ఉంటుంది, వచ్చేది ఏముంటుంది. సో అందువల్ల అదైతే డెసిషన్ అయితే మార్చుకొని బిగ్ బాస్ అంటే 50 లక్షల ప్రైజ్ మనీ ఆ క్రేజ్ నిలబెట్టేలాగా దానికి ఏమీ ఇబ్బంది లేకుండా దాని విషయంలో అయితే మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇవి హైలైట్స్. మరి మీకేమనిపించింది ఓటు వేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి.